నమస్కారం, నా పేరు సబిత. ఎస్ఎస్ మీడియా వన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో వేడి పుట్టిస్తున్న తెలంగాణ రాజకీయం. మంత్రుల కంటే ముందే బీజేపీ నేతలకు అపాయింట్మెంట్. తెలంగాణలో వడ్ల కొనుగోలు విషయం రాజకీయ చర్చ రేపుతోంది. ఈ అంశంలో తాడోపేడో తేల్చుకుంటామని రెండు రోజుల్లోగా ఢిల్లీలో మకాం వేసిన టీఆర్ఎస్ మంత్రులకు నిరీక్షణ తప్పడం లేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ కోసం టీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు పడిగాపులు కాస్తుండగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అవకాశం లభించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు. బ్యాంక్ ఆఫ్ జాబ్ కోరుకునే వారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి అవకాశం కల్పించింది. 214 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్లు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఆ గడువు 2021 డిసెంబర్ 17 ముగిసింది. అయితే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్యను 2014కి పెంచుతూ సవరించి నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పీయూష్ గోయల్ విమర్శలు. తెలంగాణ రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తూ మోసం చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. తెలంగాణలో గత 5 ఏళ్లలో ధాన్యం సేకరణ 3 రెట్లు పెరిగిందని తెలిపారు. ఒప్పందం ప్రకారమే కేంద్రం ముందుకు వెళ్తోందని, అదనంగా 20 లక్షలు తీసుకునేందుకు అంగీకరించామని తెలిపారు. ఒప్పందం ప్రకారం టీఆర్ఎస్ ఇంకా ధాన్యం ఇవ్వలేదని తెలిపారు. ఇండియాలో 200 ఒమిక్రాన్ కేసులు. భారత్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 18, కేరళలో 15, గుజరాత్లో 14, యూపీలో 2, ఏపీ, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు నిరాశ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు చేదు ఆత. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. RRR రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్న నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ను వాయిదా వేయాలని పవన్ కళ్యాణ్తో పాటు ఆ సినిమా నిర్మాతలు కోరినట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్.